ఒసే మహాలక్ష్మి 26 న నా మ్యారేజ్ ఏను తప్పకుండా రావాలి. ఆ సూపర్ అన్నా, శాలిని పెళ్లి కుదిరిందంట. 26 మ్యారేజ్ ఈ ముహూర్తాల్లోనే నీకు కూడా పెళ్ళైపోతది. రాజన్న నీకేదో సంబంధం చూస్తున్నాడు. బాబాయ్ బాబాయ్, ఏంటి నాకేదో సంబంధం? ఏంటో సారు, డాక్టర్ ఏం చెప్పాడు? అసలే బీపీ. కాంతమ్మా వచ్చా వచ్చా. ఇదిగో అయ్యా. అది నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు చెప్పినట్టంట. బాబాయ్ ఎన్నిసార్లు చెప్పాలి డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని. ఆ పని మీదే ఉన్నా. నమస్కారం రాజన్న గారు. రావయ్య పంతులు కూర్చో. నేను చెప్పిన పని ఏడాదాకు వచ్చింది. మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి. అమ్మాయి ముగ్గులేసినా, సాయి కోట రాసినా, చివరికి తెల్ల కాగితాలు ఇచ్చినా అమ్మాయిని పాస్ చేయించే పూచి నాది. అమ్మా, పాస్ మార్కులు చాలా లేక గోల్డ్ మెడల్ ఏమైనా? బంగారం లాంటి పిల్ల గోల్డ్ మెడల్ ఇప్పించండి, పెళ్లి ఉంగరం చేయించుకుంటదే. ఉంగరం కాకపోతే వడ్డాణం చేయించండి. మీరు అమ్మాయి పెళ్లికి సిద్ధపడిపోండి. మహాలక్ష్మి, నీ పెళ్లి గంట పోగి టైం వచ్చింది. మే అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు? మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. పిప్పర్ల గోత్రోద్భవాద. అది నీ గోత్రం కదా. పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరు పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్లవదా? ఎవరితో? పేరు చెప్పాగా. నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్లి అయితే నీకో నాకు మాత్రం అంత క్లారిటీ ఇచ్చి వాడికి ఎందుకంత కన్ఫ్యూజ్ ఇచ్చావు? రే, ఎక్కడున్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదగ నీకోసం? బయలుదేరు. మహాలక్ష్మి పాప, నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా? ఇక్కడ కూడా వచ్చేసింది. ఈరోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి. నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రమే చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా, అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నావు అంటే అది ఐ లవ్ యూ అని వాడు చెప్పాలనుకుంటున్నాడు అంతేగా. రే, ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యూ వాడే చెప్పుకోవాలరా? ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడనకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికి నమ్మకం చూపించను. వస్తా. రేయ్ అటు. అలాగే మహాలక్ష్మి, ఇప్పుడేంటే వాడుకున్న ధైర్యం కూడా లేదంటావు? అంతేనా నేనే వాడి ఫ్యూచర్ ఏంటో తెలుసా నీకు? నా ఫ్రెండ్ శాలినికి పెళ్లి కుదిరింది కృష్ణ. మరి ఏడుస్తూ చెప్తావే, మంచి విషయమే కదా. అంటే నాకు కూడా సంబంధాలు చూసేస్తున్నారు. ఇంకా పెళ్లి వాయిదా వేసే శక్తి నాకు లేదు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా అన్నయ్యకి మన విషయం నేనే చెప్పేస్తాను. అప్పుడు మీ అన్న గ్యారంటీగా చంపేస్తాడు. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, అడిగితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? పద, లేచిపోదాం. నీకన్నా మెట్ల కింద అయితే ఈ జన్మలో అడగవు. మా అన్న వచ్చి నా చెల్లిని చేసుకోరా అంటే తప్ప మన పెళ్లి జరగదు. అంటే మన సాంప్రదాయం అదే కదా. అలాగే ప్లాన్ చేద్దాం. వచ్చే వారం శాలిని పెళ్లికి వెళ్తున్నా. వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం డేట్ మాత్రమే వినాలి. అప్పటి వరకు నాతో మాట్లాడడం కానీ పోట్లాడడం కానీ జరగదు.